ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపోటంలో సర్వసాధారణం కానీ మేము ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేసిన విషయాన్ని ఎవరు కూడా మైమరిపించలేరు 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రత్యేకించి వెనకబాటుకు గురైనటువంటి మాటువంటి నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించి ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలతో మా జిల్లాలు మా నియోజకవర్గాలు పోటీ పడే విధంగా మేము అభివృద్ధిలో పోటీ పడి పని చేసినాం కాబట్టి మేం చేసినటువంటి సహకారాన్ని మేం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు యువత విద్యార్థులు మేధావులు మీడియా సోదరులు మర్చిపోలేక మాపై మేము వెళ్ళినప్పుడు పలకరించడము మాతో కలిసి టీ తాగడము భోజనం చేయడము మాట్లాడడము అంటే జరుగుతూ ఉంటాయి కానీ మేము ఆ సందర్శనకు వెళ్ళి వచ్చిన వెంటనే మాతో దిగినటువంటి ఫోటో స్టేటస్ లో పెట్టినా ఇబ్బందిగానే ఉంది మేము మాట్లాడిన మాటలను టీవీలల్లో పేపర్లల్లో సోషల్ మీడియాలో పొందుపరచడం కూడా నేరంగానే మారిపోయింది కాబట్టి ఈ రోజు చూస్తే ఇంత పెద్ద కేస్ జాతీయ స్థాయి వార్త అయినటువంటి ఈ శిరోముండనం కేసును కేవలం ఒక పత్రిక కొంత అంటే రెండు మూడు పత్రికలు రాసి ఉండొచ్చు కానీ ఏదో చిన్న సంఘటన మాదిరిగా సమాజానికి ఆలోచించాల్సినటువంటి పని లేనటువంటి విషయం మాదిరిగా ఎక్కడ కూడా ప్రచురించలేదు పత్రికలలో కారణం ఏందయ్యా అంటే పాపం నాకున్నటువంటి అవగాహన మేరకు వాళ్ళు జర్నలిస్టులైనా సరే ఎంత పెద్ద పలుకుబడి కలిగినటువంటి వాళ్ళైనా సరే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారంటే చాలు వారిపైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటా ఉన్నారు ఎందుకు వచ్చిన బాధ ఈరోజు రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి అధికారాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వీరి గురించి ప్రభుత్వం గురించి ప్రజలు పిచ్చోడి చేతిలో రాయి ఉంది ఎక్కడ విసురుతారోనే భయంతోన వేచి చూస్తూ ఉన్నాం సమయం రాని కర్రుగాల్చి వాత పెడతామని పద్ధతిలో విస్తృతంగా అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది కానీ ఈ చర్చల్లో మేము కూడా పాల్గొంటున్నాం అనుకుంటా ఉన్నాం ఒక పక్క మాయం వెంట నడుస్తున్నటువంటి యువతను సైతం మేమే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలను కొంచెం అణిచిపెట్టుకోవాలి తప్పదు మనకు ఇక ఒకవేళ కనుక మనం యుద్ధం చేద్దామంటే అక్రమ కేసులు బనాయించి మనల్ని కట్టడి చేస్తూ ఉన్నారని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకసారి యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంటే తెలియనట్టుంది ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగానికి కానీ ఒకసారి యువత చేతుల్లోకే గనక అంశం వచ్చింది యువత ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగానే గనక తీసుకుంటే అధికారులు తిరగలేరు ప్రభుత్వ పెద్దలు కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది.